ఈ శీర్షికలో మీరు సిద్ధాంతాల గురించి నేర్చుకోబోతున్నారు. అంటే సిద్ధాంతాలు అంటే రేఖాగణిత సంబంధిత సిద్ధాంతాలు. సిద్ధాంతము అనగానే ఇట్స్ అ కండిషనల్ స్టేట్మెంట్ అని మీకు ముందు శీర్షికలోనే చెప్పడం జరిగింది. మనకు ఈ రేఖాగణితంలో ఉన్నటువంటి వాక్యాలని, అంటే రేఖాగణిత సంబంధిత వాక్యాలని మనం రెండు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. మొదటిది స్వీకృతము, రెండవది సిద్ధాంతం. స్వీకృతము అనగానే దీన్ని ఇంగ్లీష్లో అయితే ఎగ్జియం అంటారు. ఎగ్జియం ఈజ్ అ సెల్ఫ్ ఎవిడెంట్ ఫ్యాక్ట్ విచ్ డజంట్ రిక్వైర్స్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రూఫ్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఇది స్వయం సత్యమైనటువంటి వాక్యం, దీనికి ఏ విధమైనటువంటి వివరణ అవసరం లేదు అని చెప్పబడింది. అలా రెండవది సిద్ధాంతం, ఇట్స్ అ కండిషనల్ స్టేట్మెంట్ విచ్ రిక్వైర్స్ ప్రూఫ్ అండ్ ఎక్స్ప్లెనేషన్. సిద్ధాంతం అనగానే ఒక నియమిత నిబంధనకు లోబడి నిర్వచింపబడినటువంటి ప్రవచనము అనేటువంటి చెప్పడం జరుగుతుంది. అంటే ఇది అన్ని వేళలా అన్ని సందర్భాల్లో సత్యమైనటువంటి వాక్యము కాదు. దానికి ఉదాహరణ, ఒక త్రిభుజములో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అన్నారు. ఒక చతుర్భుజంలో నాలుగు కోణాల మొత్తం 360 డిగ్రీలు అన్నారు. ఏదైనా మూడు సరేఖ్యాలన్ని కాని బిందువుల గుండా మనం ఒక వృత్తాన్ని గీయవచ్చు అని చెప్పచ్చారు. అలాగే ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ మిగిలిన రెండు భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది, దీన్ని ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అన్నారు. ఇలా మనకు కొన్ని నియమాలకు అనుగుణంగా మనకు ఈ వాక్యాలు నిర్వచింపబడ్డాయి. త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ, అక్కడ నియమం ఏంటి, ఒక భుజానికి సమాంతరంగా గీయబడాలి, అప్పుడే మిగిలిన రెండు భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది, అది సమాంతరము అనేది నియమం. ఏదైనా ఒక రేఖ గీసేసి త్రిభుజానికి ఒక భుజానికి సమాంతరంగా కానీ లంబముగా కానీ లేక నిలువుగా కానీ అడ్డముగా కానీ ఏదో ఒక రేఖ గీసేస్తే ఆ రేఖ ఒకే నిష్పత్తిలో మిగిలిన రెండు భుజాలని విభజించదు అనేది మీరు గమనించాలి. అక్కడ త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ అనేటువంటిది చెప్పడం జరిగింది. కాబట్టి ఒక భుజం ఏంటి అనేటువంటిది మీరు క్లారిటీగా గుర్తుంచుకోవాలి. సమాంతరమైనటువంటిది నియమం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ శీర్షికలో రెండో భాగంలో మనం మరికొన్ని సిద్ధాంతాలు, వాటిపై ఆధారపడినటువంటి ప్రశ్నలని మనం ప్రాక్టీస్ చేద్దాం. అయితే ముందుగా మనం చాలా ఫెమిలియర్ అయినటువంటి సిద్ధాంతాన్ని ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. దాన్ని పైథాగరస్ సిద్ధాంతం అంటారు. రేఖాగణితము అనగానే మనకు వినిపించే పేరు పైథాగరస్. ఈ సిద్ధాంతం ఎందుకు ఇంత ఫెమిలియర్ అయింది అనేది మీ అందరికీ తెలుసు. ఈ సిద్ధాంతం మనకు భవన నిర్మాణాల్లోనూ, త్రికోణమితిలోనూ, మిగిలిన అంశాలలో కూడా ఎక్కువగా విరివిగా ఉపయోగించేటటువంటి సిద్ధాంతం కాబట్టి దీన్ని మనం అంతగా పేరు ప్రఖ్యాతలు వచ్చినటువంటి సిద్ధాంతం. సుమారు 300 ప్రూఫ్లు, అంటే 300 రకాలైన ప్రూఫ్లు కలిగినటువంటి ఏకైక సిద్ధాంతం ఇది. ప్రతి సిద్ధాంతాన్ని ఒకటి లేదా రెండు లేదా కొద్దిగా ఎక్కువ, అంటే సుమారు 10 వరకు ప్రూఫుల ద్వారా మనం ఉపపత్తుల ద్వారా నిరూపించవచ్చు. కానీ పైథాగర సిద్ధాంతానికి సుమారు 300 రకాలైన ప్రూఫ్లు ఉన్నాయి. వీటిని ఇంకా వీటిపైన రీసెర్చ్ జరుగుతూనే ఉంది. మరో రకంగా మనం ఏమైనా సిద్ధాంతాన్ని నిరూపించవచ్చా అనేటువంటి దాన్ని జరుగుతుంది. అటువంటి ప్రత్యేకత కలిగినటువంటి సిద్ధాంతం. మరి పైథాగర సిద్ధాంతం అంటే ఏంటి? పైథాగర సిద్ధాంతం అనగానే మనకు చెప్పే దేనికి సంబంధించి, ఇది కేవలము లంబకోణ త్రిభుజానికి సంబంధించినటువంటి సిద్ధాంతం. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీది వర్గముల మొత్తానికి సమానం. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం. దీన్ని పైథాగర సిద్ధాంతం అంటారు. అంటే ట్రాంగిల్ ఏబీసీ తీసుకున్నాం, ఇది లంబకోణ త్రిభుజం అన్నాం. ఇక్కడ బి అనేటువంటిది లంబకోణం. అంటే లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని మనం కర్ణము అంటారు. ఏదైనా లంబకోణానికి ఎదురుగా అంటే ఇక్కడ ఏసీ కర్ణం అవుతుంది. ఏసీ కర్ణం. కర్ణము మీది వర్గము ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని మనం చెప్పచ్చు. కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే ఆ భుజాల యొక్క కొలతలని, ఏదైనా భుజం యొక్క కొలతలను తీసుకున్నాం, దాని ఎదుటి శీర్షం యొక్క అక్షరంతో సూచిస్తాం. అంటే బీసీకి ఎదురుగా ఉన్న శీర్షం ఏంటి, ఏ, కాబట్టి స్మాల్ ఏతోను. బీకి ఎదురుగా ఉన్నటువంటి దాన్ని మనం స్మాల్ బీతోను, అలాగే సికి ఎదురుగా ఉన్న దాన్ని సీతోను సూచిస్తాం. అంటే మనం ఇక్కడ చేసింది
బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని చెప్పడం జరిగింది. ఇలా అని కూడా చెప్పచ్చు. ఎప్పుడైతే మనకు ఈ నియమాన్ని పాటిస్తాయో ఆ నియమాన్ని పాటించేటటువంటి అంటే కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం, దాన్ని ఆ సిద్ధాంతాన్ని మనం పైథాగరస్ సిద్ధాంతము అంటారు. ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని అనుసరించినటువంటి మూడు సంఖ్యల క్రమాన్ని లేదా త్రికాన్ని పైథాగరన్ త్రికము అంటారు. ఇప్పుడు 3, 4, 5 తీసుకున్నాం. తీసుకుంటే 3² + 4² = 5² 3² = 9, 4² = 16, 5² = 25 అంటే 16 + 9 + 16 = 25. అలానే 6, 8, 10 6² + 8² = 10² అలానే 5, 12, 13 5² + 12² = 13² 7, 24, 25 7² + 7² + 24² = 25² ఇలా మనం అంటే రెండు సంఖ్యల వర్గాల మొత్తం మూడవ సంఖ్య వర్గానికి సమానమైతే ఆ వాటిని మనం పైథాగరన్ త్రికం అంటారు. ఇక్కడ నెంబర్ సిస్టమ్ యొక్క కాన్సెప్ట్ కూడా కొన్నిసార్లు అప్లికబుల్ అవుతుంది. 3, 4, 5 నాలుగు అనేటువంటిది సరి సంఖ్య. 6, 8, 10 సరి సంఖ్యలే. 5, 12, 13 12 సరి సంఖ్య. 7, 24, 25 సరి సంఖ్య. అంటే ఒక పైథాగరన్ త్రికము ఏర్పడాలి అంటే కనీసము ఆ త్రికములో ఉన్న మూడు సంఖ్యల్లో ఒక సంఖ్య సరి సంఖ్య కావాలి. ఇది నియమం. సరి సంఖ్య లేకుండా పైథాగరన్ త్రికాన్ని ఏర్పరచటము అసాధ్యము అని చెప్పచ్చు. కాబట్టి దీన్ని ఎలా చెప్తామంటే ఒక పైథాగరన్ త్రికములో కనీసము ఒక సంఖ్య సరి సంఖ్య అవుతుంది. సరే, ఈ క్రింది వాటిలో పైథాగరన్ త్రికమును గుర్తించండి అని అనొచ్చు. అంతే కదా, పైథాగరన్ త్రికము కానిది ఏమిటి అని అడగచ్చు. పైథాగరన్ త్రికము కానిది అంటే ఏవో ఇచ్చి కొన్నిసార్లు మీకు పరీక్ష సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పేపర్ తయారు చేసేటప్పుడు అక్కడ పైథాగరన్ త్రికం కానిది అంటే అన్ని ప్రధాన సంఖ్యలు కానీ అన్ని బేసి సంఖ్యలు కానీ ఇచ్చేసాడు అనుకోండి. అన్ని బేసి సంఖ్యలు అన్ని ప్రధాన సంఖ్యలు ఇచ్చేసాడు అనుకోండి, ఇవ్వగానే మీకు క్లియర్గా పోల్చేవచ్చు. మిగతా వాటిని పరిశీలించుకున్న అది పైథాగరన్ త్రికము కాదు అని చెప్పవచ్చు. అంటే మనం ప్రయత్నం చేయకునే ఎందుకు, పైథాగరన్ త్రికం యొక్క ప్రధాన లక్షణం ఏంటి, కనీసం ఒక సంఖ్య సరి సంఖ్య కావాలి. అన్ని ప్రధాన సంఖ్యలు అన్ని బేసి సంఖ్యలు అయ్యాయనుకోండి, అది మన పైథాగరన్ త్రికము కాదు అని క్లారిటీగా మనం చెప్పడానికి ఆసక్తి ఉంటుంది. ఇది పైథాగరస్ సిద్ధాంతం. కొన్నిసార్లు గుడ్ అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. గుడ్ అప్లికేషన్ క్వశ్చన్స్ అంటే దాన్ని మీరు ఒక చూడండి. ట్రాంగిల్ ఏబీసీ లంబకోణ త్రిభుజంలో యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్, అతి చిన్న భుజము కొలత 47 యూనిట్లు అయితే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. అతి చిన్న భుజం అంటే ఖచ్చితంగా మీరు చెప్పగలిగింది ఏంటి అంటే ఇక్కడ ఒక టెస్ట్ చేస్తుంది. అతి చిన్న భుజం అంటే అది కర్ణము కాదు. ఎందుకు, లంబకోణ త్రిభుజంలో అతి పొడవైన భుజం కర్ణము అవుతుంది. కర్ణమును ఎలా గుర్తిస్తాము, లంబకోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం అంటే ఇది మనం కాదు. ఈ భుజాన్ని బీసీ కానీ ఏపీ కానీ అనుకోండి. ఇప్పుడు బీసీని ఫర్ ఎగ్జాంపుల్ చిన్న భుజం అనుకున్నాం, దాన్ని 47 యూనిట్లుగా చేసాం. అంటే మిగతా రెండు భుజాలు మనకు తెలియదు కదా, ఒకదాన్ని ఎం అనుకోండి, ఒకదాన్ని ఎన్ అనుకోండి. అనుకునేటప్పుడు మనకి ఏమొస్తుంది మనం చెప్పండి, మనం దీన్ని ఎం అనుకున్నారు, దీన్ని ఎన్ అనుకున్నారు, దీన్ని 47 అనుకున్నారు కదా. ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేస్తాం. ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది మనకు, పైథాగరస్ సిద్ధాంతం చేసినప్పుడు కర్ణము మీది వర్గము m² = n² + 47² లేదా m² - n² = 47² ఈ 47² 47 × 47 or 47² × 1 గా రాయొచ్చు. అంతేనా, సో మోస్ట్లీ అందరు ఇలా రాసేస్తారు. ఇది m² - n² m + n(m-n) అంటారు. m + n(m-n) అంటే m + n(m-n) ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 47² × 1 కరెక్ట్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే m అనేది పెద్ద సంఖ్య, ఎందుకు కర్ణమే పెద్ద భుజము కదా. m అనేటువంటిది n కంటే 47 కంటే పెద్దది. కాబట్టి m, when m is greater than n, m + n is greater than m - n. m + n never equal to m - n, కరెక్ట్. m + n ఇది నెవర్, ఎందుకు, కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒకటి నెగిటివ్ అయినటువంటి రుణ సంఖ్య అయినప్పటికీ లేదా రెండు సున్నాలు అయ్యేటప్పుడే సాధ్యమవుతుంది, మిగతా అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు.
కాబట్టి ఎం ప్లస్ ఎన్, ఎం మైనస్ ఎన్ రెండు సమానం కావు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి పాజిబిలిటీని చూస్తే ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎం మైనస్ ఎన్ ఈక్వల్ టు 47 × 47 అని ఉంది కదా. మరి 47 × 47 అంటే ఎం ప్లస్ ఎన్ 47 అవ్వాలి, ఎం మైనస్ ఎన్ కూడా 47 అవ్వాలి. ఎం ప్లస్ ఎన్ 47, ఎం మైనస్ ఎన్ 47 అవ్వటం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అంటే ఇది మనకు సాధ్యం కాదు. మిగిలినది ఏంటి? ఓన్లీ 47² × n. అయితే ఏం చెప్పుకున్నాం, ఎం ప్లస్ ఎన్ అనేది ఎం మైనస్ ఎన్ కన్నా ఎక్కువ, కాబట్టి ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు 47² అవ్వాలి. ఎం ప్లస్ ఎన్ ఎప్పుడైతే 47² మనకి ఏమడిగాడు, పెరిమీటర్, చుట్టుకొలత కదా. చుట్టుకొలత అంటే అర్థం ఏంటి, చుట్టూ ఉన్న కొలత అంటే మూడు భుజాల కొలతల మొత్తం, అంటే ఎం ప్లస్ ఎన్ ప్లస్ 47. సో ఎం ప్లస్ ఎన్ అంటే మనకు 47² వచ్చింది. ఇక్కడ 47 అంటే 47 కామన్ తీస్తే 47 + 1 అంటే 47 × 48 యూనిట్స్ అవుతుంది. సింపుల్గా అంటే క్యాలిక్యులేట్ చేస్తే సార్. ఇందులో గొప్పతనం ఏంటంటే, ఈ ప్రశ్నల గొప్పతనము ఇక్కడ ప్రధాన సంఖ్య 47 అనేది ప్రధాన సంఖ్య అని గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన సంఖ్య అంటే ఏంటి, ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలు గల సంఖ్య. కాబట్టి మనం ఇటువంటి ప్రశ్న ఇచ్చేటప్పుడు 47 ఇచ్చాడు అనుకోండి, 47 × 48 ఆన్సర్ వస్తుంది. 17 ఇచ్చాడు అనుకోండి, 17 × 18 ఆన్సర్ వస్తుంది. 3 ఇచ్చాడు అనుకోండి, 3 × 4 ఆన్సర్ వస్తుంది. అంతేనా? అంటే ఒక ప్రధాన సంఖ్య ఇస్తే దాని నెక్స్ట్ ప్రధాన సంఖ్య, ఈ రెండింటి యొక్క లబ్ధమే మనకు ప్రధాన సంఖ్య, దాని నెక్స్ట్ సంఖ్య ప్రధాన సంఖ్య, ప్రధాన సంఖ్య నెక్స్ట్ సంఖ్య ఆమె మనకు దాని యొక్క చుట్టుకొలత అవుతుంది అనేటువంటిది మనం ఈజీగా గుర్తుపెట్టవచ్చు. 29 ఇచ్చాడు అనుకోండి, 29 × 30. 19 ఇచ్చాడు అనుకోండి, 19 × 20. ఇలా మనం సులభంగా ఆన్సర్ వేసే ఛాన్స్. చూసారా ఎంత లాజిక్గా ఉందో. ఇందులో మనం మీరు ముందుగా అది ప్రధాన సంఖ్య అని గుర్తించగలగాలి మొదటి. ఓకే, ఈ ట్రయాంగిల్ ఏబీసీలో మనకు ఎం అనేటువంటిది ఏసీ యొక్క మధ్య బిందువు అన్నారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ √113 యూనిట్స్ అని ఇచ్చారు. ఏబీ ప్లస్ బీసీ వాల్యూ ఇచ్చారు 30 ఇచ్చి ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం, ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం ఎంత అని అడిగారు. ఇప్పుడు మనం చేయవలసింది ఎం మధ్య బిందువుని ఇచ్చారు, అంటే ఏఎం ఇజ్ ఈక్వల్ టు ఎంసి, ఏఎం ఈక్వల్ టు ఎంసి అండ్ బిఎం ఇజ్ ఈక్వల్ టు √113 యూనిట్స్ ఇచ్చారు. ఇది ఈ లెక్క చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, అందరికీ తెలుసు పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేయాలి. కేవలం పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందా? వచ్చే ఛాన్స్ లేదు. మనం యాజ్ యూజువల్గా చేసుకుందాం, దీన్ని ఏ అందాం, దీన్ని బి అందాం, అంతేనా, దీన్ని సి అందాం. అంటే మనకు ఇచ్చినటువంటిది ఏంటి, ఏబి ప్లస్ బీసీ 30 అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 30 ఇచ్చారు. త్రిభుజ వైశాల్యం కావాలంటే ఏం కావాలి మనకు, హాఫ్ భూమి ఇంటూ ఎత్తు కావాలి. అంటే మనకు కావాల్సింది హాఫ్ ఏసీ కావాలి. ఏ ప్లస్ సి ఈక్వల్ టు 30 తెలుసు, ఇంకేమైనా మనకు తెలుసా? తెలియదు. అంటే కనుక్కోవాలి, అంటే బిఎం విలువ తెలుసు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పైథాగర సిద్ధాంతం మాత్రమే కాకుండా లంబకోణ త్రిభుజం యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీని చూడాలి. లంబకోణ త్రిభుజం తీసుకున్న దాని ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి, లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క మధ్య బిందువు దాని పరివృత్త కేంద్రం అవుతుంది అని గమనించాలి. పరివృత్త కేంద్రం, పరివృత్త కేంద్రం అంటే ఏంటి, ఆ కేంద్రము త్రిభుజం యొక్క మూడు శీర్షాలకి సమాన దూరంలో ఉంటుంది. అంటే ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంసి ఈజ్ ఈక్వల్ టు బిఎం. అంటే ఇది ఈ వాల్యూ √113 అవుతుంది, ఈ వాల్యూ కూడా √113 అవుతుంది. కాబట్టి మనకు బి విలువ ఏమవుతుంది, 2 × √113 అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 × √113 అంటే 452. బి స్క్వేర్ 450 వచ్చింది. మరి బి స్క్వేర్కి ఏ స్క్వేర్కి సి స్క్వేర్కి మధ్య సంబంధం ఏంటి, ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం ఉంటుంది. కర్ణము మీది వర్గము, మిగిలిన రెండు భుజాల మీద వర్గాలే మొత్తానికి సమ్. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఎంత, బి స్క్వేర్ అంటే ఇక్కడ 452 కదా, అంటే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 452, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 10, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చింది, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 452 వచ్చింది. మనకు కావాల్సింది హాఫ్ ఏసీ. అంటే ఏం చేయాలి, దీన్ని వర్గం చేయాలి. ఏ ప్లస్ సి వర్గం చేశారనుకోండి, ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 30² 900. దీన్ని ఎక్స్పాండ్ చేయండి, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఏసీ ఈక్వల్ టు 900.
ఇందులో ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ 452 వచ్చింది. 2AC ఈక్వల్ టు 900. అంటే 2AC వాల్యూ ఎంత వచ్చింది? 900 మైనస్ 452. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ 900 మైనస్ 452 అంటే ఎంత వస్తుంది మనకు? 448. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ 448, అంతేనా? 448 హాఫ్ ఆఫ్ అంటే మనకు వచ్చినటువంటి వాల్యూ ఎంత? 224. క్లియర్? ఇది 2AC కట్ ఆఫ్. ఏసీ వాల్యూ 224 వచ్చింది. కావాల్సింది ఏంటి? హాఫ్ ఏసీ అంటే హాఫ్ ఆఫ్ 224 అంటే మనకు 112 చదరపు యూనిట్లు. చూసారా? ఈ రకంగా మనకు పైథాగరస్ సిద్ధాంతం అంటే నేరుగా పైథాగరస్ సిద్ధాంతం పైన ప్రశ్నలు వస్తాయి అనుకుని అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో మనకు మరికొన్ని అంశాలను కూడా మేళవించి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది, కాబట్టి వాటిని మీరు గమనించాలి. ఓకే, సో పైథాగరస్ సిద్ధాంతం. మరి పైథాగరస్ సిద్ధాంత విపర్యం చూద్దాం. పైథాగరస్ సిద్ధాంత విపర్యం, ఇక్కడ పైథాగరస్ సిద్ధాంత విపర్యం అంటే ఏదైనా ఒక త్రిభుజం తీసుకుందాం. త్రిభుజంలో ఒక భుజం మీద వర్గము మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సమానమైతే ఆ త్రిభుజము లంబకోణ త్రిభుజం అవుతుంది అని చెప్పడం. అంటే ఒక త్రిభుజములో ఒక భుజం మీద వర్గము మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం. ఒక త్రిభుజంలో ఒక భుజం మీద వర్గం మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సమానమైతే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజము, ఆ త్రిభుజము లంబకోణ త్రిభుజము లేదా ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం. ఓకే, ఇది పైథాగరస్ సిద్ధాంత విపర్యం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అయితే ఏ త్రిభుజము అంటే దేని మీద వర్గము మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం అవుతుందో దానికి ఎదురుగా ఉన్న కోణమే లంబకోణం అవుతుంది అలా అని కూడా చెప్పచ్చు. అంటే దీన్నే మనం సింబాలికల్గా చెప్పాలనుకోండి, ట్రాంగిల్ ఏబిసిలో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అయ్యింది అనుకోండి, ఎంప్లాయిస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. దీన్నే మనం పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యంగా కూడా చెప్పచ్చు. క్లియర్? సో ఈ రకంగా మనకు సిద్ధాంతము దాని యొక్క విపర్యాలు దాని మీద ఆధారపడినటువంటి ప్రశ్నలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. అంటే సిద్ధాంతాన్ని, మరొక సిద్ధాంతాన్ని మనం పరిశీలిద్దాం. మనం ఒక త్రిభుజం తీసుకున్నాం, ఏదైనా ఒక త్రిభుజం. ఆ త్రిభుజం ట్రై ఒక త్రిభుజం తీసుకున్నాం. ఆ త్రిభుజంలో మొదటగా మనం అధిక కోణ త్రిభుజం తీసుకుందాం. ఏబిసి అనేటువంటిది తీసుకుందాం. ఇక్కడ బి అనేటువంటిది అధిక కోణం. అధిక కోణాన్ని ఎలా గుర్తించాలో మీకు తెలుసు కదా. ఈ అధిక కోణాన్ని తీసుకుంటే ఆ అధిక కోణాన్ని కొద్దిగా అంటే బీసీ ఉన్న అధిక కోణం కలిగిన భుజాన్ని పొడిగించాం. డి అనేటువంటిది పర్పెండిక్యులర్ లైన్. క్లియర్? ఈ బిందువుని మనం డిని పర్పెండిక్యులర్ లైన్ తీసుకున్నాం. అంటే ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అయింది అనుకోండి. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బి అధిక కోణం, యాంగిల్ బి అధిక కోణం. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ, ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ అయింది అనుకోండి. అయినప్పుడు మనకు ఒక భుజం అంటే ఏబి స్క్వేర్ మనం తీసుకున్నాం కదా. మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏసీ స్క్వేర్ అంటే కర్ణమ మీది వర్గం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ 2 times ఆఫ్ బీసీ ఇంటూ బీడి. ఇది మనకు వచ్చింది. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బి అనేటువంటి అధిక కోణము అయితే, అంటే మనం దీన్ని ఎలా చెప్పొచ్చు, ఒక త్రిభుజములో అధిక కోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం యొక్క వర్గము, భుజం యొక్క వర్గము దాని మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తము, రేఖ పొడవు దాని భూమి పొడవుల లబ్ధము యొక్క రెట్టింపు మొత్తానికి సమానం అని చెప్పొచ్చు. ఇది సెంటెన్స్గా, ఇంత పెద్ద సెంటెన్స్ కాకుండా సింపుల్గా చెప్పాలి అనుకుంటే, ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బి అనే అధిక కోణం అయితే దానికి గీబనేటువంటి లంబము ఏడి అయితే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ 2 times ఆఫ్ బీసీ ఇంటూ బీడి అవుతుంది. ఇది ఇది ఒక సిద్ధాంతం. ఇది మీరు జాగ్రత్తగా, అంటే ఇది దేనిపైన ఆధారపడుతుంది అంటే మనం పైథాగరస్ సిద్ధాంతం పైన ఆధారపడుతుంది, దాని యొక్క అప్లికేషన్ సిద్ధాంతం అన్నమాట. క్లియర్? ఓకే, ఇప్పుడు మరొక సిద్ధాంతం, దీనిపైన ఆధారపడిన సిద్ధాంతాన్ని తీసుకుందాం. ఇప్పుడు అధిక కోణ త్రిభుజం తీసుకున్నాం కదా, అల్ప కోణ త్రిభుజం తీసుకుందాం. ఏబిసి ఒక త్రిభుజం, ఇది అల్ప కోణ త్రిభుజం తీసుకుందాం. ఇందులో
ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అనుకుందాం. ఇప్పుడు ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ తీసుకుంటే, ఇప్పుడు మనం ఇక్కడ మనం తీసుకున్నటువంటిది ఏమవుతుంది, మనం యాంగిల్ బి అనేటువంటిది అల్పకోణం, యాంగిల్ బి అల్పకోణము, ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. క్లియర్? ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అయితే అప్పుడు మనకు ఒక సిద్ధాంతం వస్తుంది. ఏం సిద్ధాంతం అది? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మైనస్ టూ టైమ్స్ ఆఫ్ బీడీ ఇంటూ డిసీ. క్లియర్? ఈ రకంగా అంటే బీడీ అంటే పెద్దది కదా, కాబట్టి మనకు బీసీ ఇంటూ బీడీ అని మనం చెప్పడం సాధ్యమవుతుంది. క్లియర్? ట్రయాంగిల్ ఏబీసీలో మన ఇక్కడ మీరు చూసుకుంటే ట్రయాంగిల్ ఇక్కడ మనకు రెండు సిద్ధాంతాలు వచ్చినాయి. దీన్ని మనం ఏమంటే ఎప్లానియస్ సిద్ధాంతం అంటారు. ఎప్లానియస్ సిద్ధాంతం అని కూడా అంటారు. రెండు సిద్ధాంతాలు ఏంటి మనకు వచ్చినాయి? ముందు ప్రీవియస్ దాన్ని చూద్దాం. ప్రీవియస్ చూస్తే ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి అధిక కోణం అయింది అనుకోండి. యాంగిల్ బి అధిక కోణం, యాంగిల్ బి అధిక కోణం అయితే ఏమవుతుంది? ఏడి పర్పెండిక్యులర్ అధిక కోణం కాబట్టి మనకు ఒక లంబ ఉన్నతి కావాలి. సింపుల్గా లంబ భుజము లేదా లంబము అనుకుందాం. ఉన్నతి, సింపుల్గా ఉన్నతి. ఏడి అనేటువంటిది ఉన్నతి అనుకుందాం. అప్పుడు ఈ మూడు భుజాల మధ్య ఉన్న సంబంధాన్ని ఒక రకంగా చెప్పొచ్చు. ఎలా? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ టూ టైమ్స్ ఆఫ్ బీడీ ఇంటూ బీసీ. అదే అల్పకోణ త్రిభుజం తీసుకున్నారు. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి అనేటువంటిది అల్పకోణం తీసుకుందాం. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ తీసుకుని, ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఇప్పుడు ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అయితే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ మైనస్ టూ టైమ్స్ ఆఫ్ బీసీ ఇంటూ బీడీ. సో ఈ మూడింటిని మనం ఒక దగ్గరగా జాగ్రత్తగా చూస్తే, ఫస్ట్ది మనం అల్పకోణ త్రిభుజం తీస్తున్నాం. ఏబీసీ అనేది ఆ త్రిభుజం, అల్పకోణ త్రిభుజం కాబట్టి ఒక లంబం గీసాం. ఇక్కడ మనకేమొచ్చింది? ఏడి. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఇప్పుడు ఈ సందర్భంలో వచ్చినటువంటి రిలేషన్ ఏంటి అంటే, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ మైనస్ టూ టైమ్స్ ఆఫ్ బీసీ ఇంటూ బీడీ. ఇప్పుడు మనం అధిక కోణ త్రిభుజం తీసుకుందాం. ఒక అధిక కోణ త్రిభుజం సేమ్, దీన్ని ఏబిసి తీసుకుందాం. ఏబిసి తీసుకుంటే మనకు ఇక్కడ ఏదో ఒక లంబం గీసాం. ఈ లంబాన్ని గీసి దాన్ని డి అన్నాం, ఇది పర్పెండిక్యులర్ అన్నాం. ఇక్కడ మనకు కోణం అనేటువంటిది అధిక కోణం, ఇక్కడ అల్ప కోణం. ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ 90 degrees, అల్ప కోణము. అలాగే ఇక్కడ మనం తీసుకున్న యాంగిల్ బి ఇస్ గ్రేటర్ దాన్ 90 degrees, అధిక కోణం. అప్పుడు మనకు వచ్చినటువంటి కండిషన్, ఈ కండిషన్ వస్తుంది, ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ టూ టైమ్స్ ఆఫ్ బీడి బీసీ ఇంటూ బీడి. ఇప్పుడు మరో కండిషన్ తీసుకుంటున్నాం, లంబకోణ త్రిభుజం తీసుకున్నాం ఏబీసీ. ఇక్కడ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees, అంటే లంబకోణం. ఇక్కడ కండిషన్ చూస్తున్నాం, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. చూసారా? ఇవి కండిషన్స్. యాంగిల్ బి అనేటువంటిది అల్పకోణం అయింది అనుకోండి, అంటే అల్పకోణ త్రిభుజంలో యాంగిల్ బి అల్పకోణం అయింది అనుకోండి, అప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మైనస్ టూ టైమ్స్ ఆఫ్ బీసీ ఇంటూ బీడి. ఏడి పర్పెండిక్యులర్ లైన్ అయ్యేట. అదే అధిక కోణ త్రిభుజం తీసుకున్నారు, యాంగిల్ బి 90 degrees, మోర్ దాన్ 90 degrees అయింది, అధిక కోణ త్రిభుజం తీసుకున్నారు. అప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ టూ టైమ్స్ ఆఫ్ బీసీ ఇంటూ బీడి అవుతుంది.
అదే యాంగిల్ బి ఈక్వల్ టు 90 అంటే లంబకోణ త్రిభుజం తీసుకున్నారు. లంబకోణ త్రిభుజం అయిందనుకోండి, లంబకోణ త్రిభుజం అయినప్పుడు అప్పుడు మనకు వచ్చినటువంటిది ఏంటంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. చూసారా? కాబట్టి మనకు ఈ ఇలా ఇప్పుడు నేను ఇప్పుడు కండిషన్ చెప్పినప్పుడు మీరు ఒక ఒక చార్ట్ లాగా తయారు చేసుకోవాలి. చేసుకునేటప్పుడు మనకి ఈ వీటిని విలువల్ని ఈజీగా వేయటం జరుగుతుంది. దీన్ని ఎప్లోయినియస్ సిద్ధాంతం అంటారు. దీని యొక్క కోర్స్ ఇది లంబకోణ సంబంధించింది నేరుగా కాబట్టి దీన్ని పైథాగరస్ సిద్ధాంతం, పై రెండింటిని ఎప్లోయినియస్ సిద్ధాంతం 1 and 2 అంటారు. చూసారా? అంటే మనకు సిద్ధాంతాల పేర్లతో సంబంధం లేకుండా వాటి కండిషన్స్ అనేటువంటివి గుర్తుపెట్టుకోవడానికి ముఖ్యం అవసరం. యాంగిల్ బి 90 degrees అయ్యేటప్పుడు ఏసీకి ఏబిబిసీలకి మధ్య సంబంధం ఏంటి, యాంగిల్ బి లెస్ దాన్ 90 అల్పకోణం అయ్యేటప్పుడు దానికి మధ్య సంబంధం ఏంటి, యాంగిల్ బి గ్రేటర్ దాన్ 90 అనేటు వాటి మధ్య సంబంధం ఏంటి, ఇలా మనం వీటి మధ్య సంబంధాన్ని కనుక్కోమన్నారు కాబట్టి వాటిని మనం కనుక్కునే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇలా మనం మరికొన్ని సిద్ధాంతాలను ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఒక లంబ మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం, ట్రాంగిల్ ఏబిసి ఒక త్రిభుజం తీసుకున్నాం. ఈ ఏబిసి త్రిభుజంలో మనకు దీన్ని మనం ఇది మధ్య బిందువు అనుకుందాం, దీన్ని బీడి అందాం, అంటే బీడి ఈజ్ ఈక్వల్ టు డిసి అందాం. అలానే ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తున్నాం, దీన్ని ఈ అందాం. ఇలా గీసాం. ఇలా గీసేటప్పుడు మనకు ఒక కండిషన్ ఏమొస్తుంది అంటే ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఏవైనా రెండు భుజాల యొక్క వర్గాల మొత్తం 2 times ఆఫ్ ఏడి స్క్వేర్ ప్లస్ 2 times ఆఫ్ ఏడి స్క్వేర్ ప్లస్ 2 times ఆఫ్ హాఫ్ ఆఫ్ బీసీ స్క్వేర్. ఓకే, సో ఇది మనకు సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మనం ఎలా చెప్పచ్చు చూడండి. ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ, ఒక ఏదైనా ఒక త్రిభుజం తీసుకున్నాండి, ఆ త్రిభుజంలో రెండు భుజాల మీది వర్గాల మొత్తము దాని మధ్యగతం యొక్క వర్గానికి రెట్టింపులు మరియు మూడవ భుజములోని సగం యొక్క వర్గానికి రెట్టింపుల మొత్తానికి సమానం అంటారు. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్లా అనిపిస్తుంది కదా, అంటే మనకి ఏం సింపుల్గా అయితే డయాగ్రామ్ గీస్తే ఈజీ, అదర్వైజ్ మీరు ఏదైనా త్రిభుజం తీసుకోండి, ఆ త్రిభుజంలో రెండు భుజాల యొక్క వర్గాల మొత్తం ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, ఈ రెండు భుజాల వర్గాల మొత్తము దేనికి సమానం అవుతుంది, రెండు అంశాల మొత్తానికి సమానం. ఒకటి, ఆ ఏదైనా ఒక భుజానికి గీయబడినటువంటి మధ్యగతం యొక్క వర్గానికి రెట్టింపు, అలానే ఆ భుజం యొక్క అంటే మూడవ భుజం ఏదైతే మనం చెప్తున్నా ఆ మూడవ భుజం యొక్క సగం, మూడవ భుజం యొక్క కొలతలో సగం, మూడవ భుజం యొక్క కొలతలో సగాన్ని తీసుకున్నారు, మూడవ భుజం కొలతలో సగాన్ని తీసుకుని ఆ మూడవ భుజం యొక్క కొలతలో సగం యొక్క వర్గానికి రెట్టింపు, ఇలా మొత్తానికి సమానం. సింపుల్గా చెప్పాలంటే ఒకటేనండి, ట్రాంగిల్ ఏబీసీలో ఏడి అనేది మధ్యగతం అనుకోండి, ఏడి అనేది మధ్యగతం అనుకుంటే ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఏడి స్క్వేర్ ప్లస్ ఆఫ్ బీసీ హోల్ స్క్వేర్ అని మనం క్లారిటీగా చెప్పే ఛాన్స్. ఇది ఒక ఇంపార్టెంట్ సిద్ధాంతం. ఓకే, అయితే కొన్ని సిద్ధాంతాలకి పేర్లు ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలకు పేర్లు ఉండవు అనేటువంటిది మీరు గమనించాలి. ఈ సిద్ధాంతాన్ని మనం జనరల్గా మనం వాడేటువంటి పదం ఏమిటో ఏమీ లేదు, సింపుల్గా బైసెక్స్ అనేటువంటిది యూజ్ చేయాలి. మనం ఇప్పుడు మనం చేసినటువంటిది ఇంకొక సిద్ధాంతం ఏంటి అంటే, ట్రాంగిల్ ఏబిసి త్రిభుజం తీసుకున్నారు, ఈ ట్రాంగిల్ ఏబిసి త్రిభుజంలో ఏబిసి త్రిభుజం తీసుకుంటే ఈ ఏబిసి త్రిభుజంలో ఏడి ఒక మధ్యగత రేఖ, బిఈ ఇంకొక మధ్యగత రేఖ, సిఎఫ్ ఇంకొక మధ్యగత రేఖ తీసుకున్నాం. ఈ వీటి యొక్క అనుశక్త బిందువుని మనం గురుత్వ కేంద్రం జి అంటుంటారు. ఇది ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, మధ్యగత రేఖలు దాని భుజాల మధ్య ఉన్నటువంటి సంబంధం తెలుపుతుంది. అంటే 3 times ఆఫ్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్
ad square plus be square plus cf square. ఏదైనా ఒక త్రిభుజం తీసుకుంటే ఆ త్రిభుజంలో మూడు భుజాలకి గీయబడినటువంటి మధ్యగతాలు భుజాల మధ్య సంబంధం చెప్పాలంటే భుజాల వర్గాల మొత్తానికి మూడు రెట్లు వాటి మధ్యగత వర్గాల మొత్తాన్ని మొత్తం యొక్క నాలుగు రెట్లకు సమానము. త్రీ ఇంటూ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ త్రిభుజ భుజాల వర్గాల మొత్తం యొక్క మూడు రెట్లు వాటికి గీయబడినటువంటి మధ్యగత రేఖల వర్గాల మొత్తం యొక్క మొత్తం నాలుగు రెట్లకు సమానము అంటారు. ఇది ఇది చాలా ఇంపార్టెంట్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఆధారంగా మనం కొన్ని ప్రశ్నలు కూడా వచ్చవచ్చు, కానీ ఈ సిద్ధాంతాన్ని మీరు తెలుసుకోవటం అనేటువంటిది చాలా మంచిది అనేటువంటి అభిప్రాయం. ఓకే, సో ఈ రకంగా మనం చాలా సిద్ధాంతాలని మనం నిరూపించవచ్చు. ఆ సిద్ధాంతాల ఆధారంగా కూడా మనం చాలా లెక్కలను కూడా సాల్వ్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకొని మనం కొన్ని అంశాలని చేయవలసి ఉంటుంది. ఓకే, ఇవి వీటి పైన వచ్చినటువంటి సిద్ధాంతాలుగా మీరు గమనించాలి. ఈ సిద్ధాంతాల ఆధారంగానే మనం చేసేటువంటి ఇప్పుడు మరికొన్ని సిద్ధాంతాలని ఇప్పుడు మనకు వీటిపై కన్నా త్రిభుజాలపై కన్నా కాకుండా వృత్తాలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలను కూడా మనం పరిశీలిద్దాం. ఏదైనా వృత్తానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు మనం జాగ్రత్తగా చూస్తే వృత్త పరిచయం చేసేటప్పుడు కూడా వీటిని ప్రాక్టికల్గా చేస్తాను. కానీ ముందుగా ఈ సిద్ధాంతాలని శీర్షికలో కంప్లీట్ చేయడానికి వృత్తాలను కూడా అంటే వృత్తాలు కూడా మనకు సర్కిల్స్ అనేటువంటి ఉన్నాయి. ఒక వృత్తం తీసుకున్నాం అనుకోండి, వృత్తం దీని కేంద్రం ఫస్ట్ ఈ కేంద్రం తీసుకున్నాం. వృత్తముని పైన ఏదైనా రెండు బిందువులు తీసుకున్నారు, వృత్తం పైన ఏవైనా రెండు బిందువులు తీసుకున్నారు, ఏవైనా రెండు బిందువులు కలిపేటటువంటి రేఖాఖండాన్ని వృత్తజ్య అంటారు. ఒక వృత్తంలో వృత్తము పైన ఏవైనా రెండు బిందువులు కలిపే రేఖాఖండాన్ని మనం వృత్తజ్య అనేది జ అంటారు. ఏబి అనేటువంటిది ఒక జ. వృత్తములో వృత్త పరిధిలో కొంత భాగాన్ని అంటే ఈ దీన్ని మన కొంత భాగాన్ని చాపము అంటారు. దీన్ని చాపము అంటారు. క్లియర్. అలాగే వృత్తాన్ని ఏదైనా ఒక బిందువు వద్ద మాత్రమే తాకేటటువంటి రేఖను ఎల్ని స్పర్శ రేఖ అంటారు. వృత్తాన్ని రెండు బిందువుల ఖండిస్తూ గీయబడినటువంటి రేఖని మనం సీకెంట్ అంటారు. జాకు సీకెంట్కు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఇది రేఖాఖండము అది రేఖ. క్లియర్. ఓకే, సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. వృత్తములో కొంత భాగం ఈ భాగాన్ని సెక్టరు అంటారు. ఇలా వృత్తానికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఇది. మనం ఇది వృత్తాలు అనే చాప్టర్ని చెప్పుకునేటప్పుడు వీటిపైన మనం కూలంకుషంగా నేర్చుకుందాం. ముందు దీనికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు మనం కొన్ని నేర్చుకుందాం. వృత్తానికి బాహ్య బిందువు నుండి గీయగలిగినటువంటి స్పర్శరేఖల సంఖ్య రెండు. ఇది మొదటి సిద్ధాంతం. ఒక ఏదైనా వృత్తం తీసుకున్నాం అనుకోండి, ఆ వృత్తానికి బాహ్య బిందువు నుండి రెండు స్పర్శరేఖలు మాత్రమే గీయగలము. గీయగలిగిన గరిష్ట స్పర్శరేఖల సంఖ్య అంటే పి అనుకోండి, పిఏ పిబి మొదటిది. ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి గీయబడినటువంటి స్పర్శరేఖల సంఖ్య రెండు. రెండవ సిద్ధాంతం, బాహ్య బిందువు నుండి వృత్తానికి గీయబడినటువంటి స్పర్శరేఖల పొడవులు సమానము. అంటే పిఏ ఇజ్ ఈక్వల్ టు పిబి అవుతుంది. ఇది వెరీ సింపుల్ ప్రూఫ్ కావాలంటే మీరు ఇక్కడ ఇలా కలిపారనుకోండి, ఇది ఒక వస్తుంది, ఇది ఒకటి వస్తుంది కదా. మనం చేస్తాం ఇక్కడ ఇది పర్పండి. ఈ రెండు త్రిభుజాలు మనం తీసుకున్న దీన్ని ఓ అనుకున్నాం అనుకోండి, ఓఏపి అనేటువంటి ఓబిపి అనేటువంటి సర్వసమానాలు అవుతాయి. కారణం ఏంటి అంటే ఇది లంబకోణం, ఇది లంబకోణం అంటే కోణం లంబకోణం. ఈ భుజము సమానం, ఉమ్మడి భుజము. ఈ భుజము సమానం, అంతే కదా. ఈ భుజానికి సమానం అంటే ఈ రెండు త్రిభుజాలు ఏమవుతాయి, సర్వసమానమే. ఎప్పుడైతే రెండు త్రిభుజాలు సర్వసమానమయ్యో అనురూప భుజాలు సమానమవుతాయి. కాబట్టి ఒక ఏదైనా వృత్తానికి బాహ్య బిందువు నుండి గీయబడినటువంటి స్పర్శరేఖల సంఖ్య రెండు, ఆ స్పర్శరేఖల పొడవులు సమానంగా ఉంటాయంటుంది. ఇక్కడ నేను మరొక సిద్ధాంతాన్ని వాడాను. ఒక వృత్తం తీసుకున్నాం,
ఆ వృత్తం నుండి తీసుకున్నట్టు మనకు ఇక్కడ ఒక స్పర్శరేఖ గీసాం, ఎల్ అనేది స్పర్శరేఖ, ఇది ఓ అనుకున్నాం, పి అనేటువంటి బిందువు తీసుకున్నాం, ఈ ఓపీని కలిపాం. ఈజ్ ఓపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎల్ అవుతుంది. వృత్త కేంద్రాన్ని వృత్తం యొక్క స్పర్శ బిందువుకు కలిపే రేఖాఖండము, లేదా మన సింపుల్గా వృత్త కేంద్రము నుండి గీయమంటే వృత్త స్పర్శ బిందువును కలిపే రేఖాఖండము ఆ స్పర్శ రేఖకు లంబంగా ఉంటుంది అనే విషయం చూడాలి. అంటే ఓపీ ఈజ్ పర్పెండిక్యులర్, స్పర్శ బిందువు నుండి వృత్త వ్యాసార్థం అంటే స్పర్శ బిందువు వద్ద గీయబడిన వ్యాసార్థం, సింపుల్గా చెప్పాలంటే స్పర్శ బిందువు వద్ద గీయబడిన వ్యాసార్థము స్పర్శ రేఖకు లంబముగా ఉంటుంది. అంటే ఓపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎల్, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో సిద్ధాంతం, అర్ధవృత్తంలోని కోణము 90 డిగ్రీలు. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్, యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓ కేంద్రం తీసుకున్నారనుకోండి, ఇది ఏబి అని తీసుకున్నారు, ఈ కోణము 90 డిగ్రీలు అవుతుంది. ఇది ఒక సిద్ధాంతం పైన ఆధారపడింది. ఎలా అంటే ఒక వృత్త చాపము కేంద్రం వద్ద చేసే కోణము వృత్తంపై ఏదైనా చేసేటువంటి కోణానికి కంటే రెట్టింపు ఉంటుంది, లేదా ఒక బిందువు వద్ద చేసే కోణం కేంద్రం వద్ద చేసే కోణంలో సగం ఉంటుంది అనే సిద్ధాంతంగా నిరూపించవచ్చు. వీటికి మీకు ఇప్పుడు ప్రస్తుతం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన నిరూపణలు అనేటువంటి అవసరం లేదు, కేవలము మీకు ఆ సిద్ధాంతాలు సిద్ధాంతంపై ఆధారమైనటువంటి లక్ష్యాలు మా ప్రశ్నలు మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే అర్ధవృత్తంలోని కోణము 90 డిగ్రీలు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఓ అనేటి కేంద్రంగా తీసుకున్నారు, ఇది ఒక బిందువు, పి అనేటువంటి ఒక బిందువు తీసుకున్నారు, ఏబి అనేటువంటి చాపను తీసుకున్నారు. ఇది కేంద్రం వద్ద చేసే కోణం ఎంత ఉంటుందో, వృత్తంపై ఏదైనా ఒక బిందువు వద్ద చేసే కోణం ఇది ఎక్స్ అనుకుంటే ఇది 2x అవుతుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన చాలా ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఏమవుతుంది, దీని ఈ సిద్ధాంతం ఏంటి, వృత్త కేంద్రం వద్ద ఒక చాపము వృత్త కేంద్రం వద్ద చేసే కోణము వృత్తంపై ఏదైనా ఒక బిందువు వద్ద చేసే కోణానికి రెట్టింపు ఉంటుంది. దీన్ని ఈ సిద్ధాంతం తీసుకుంది. దీనిపైన వచ్చే ప్రశ్న ఎలా వస్తుంది అంటే, మనం ఇలా ఉదాహరణకు ఒక వృత్తం తీసుకున్నాం, దానిపైన ఒక బిందువు పి అనేటువంటి బిందువు తీసుకుందాం, ఏదో ఎక్స్వై అనేటువంటి దాన్ని తీసుకుందాం, ఓ అనేటువంటిది కేంద్రం తీసుకుందాం, ఈ ఓ ఈ కోణము ఈ కోణం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 డిగ్రీస్ అయితే ఈ కోణము ఎంత అని అడుగుతాడు. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 times of 30 అంటే 60 డిగ్రీస్ అవుతుంది. అలా కాకుండా మనకు మొత్తం తీసుకున్నాం, పీక్యూ అనేటువంటి దాన్ని తీసుకున్నాం, ఇది ఆర్, వీటిని కలిపారు, ఇక్కడ మనకు ఇచ్చాడు ఉదాహరణకి ఇట్ ఈస్ 120 డిగ్రీస్ అని ఇచ్చాడు, ఈ వాల్యూ ఎంత అని అడిగాడు, అని ఎక్స్ అడిగాడు. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ 120 డిగ్రీస్ అవుతుంది, అంటే 60 డిగ్రీస్ అవుతుంది. ఈ రకంగా మనకు వీటిపైన ప్రశ్న ఇచ్చే ఆస్కారం ఉంటుంది, కాబట్టి వీటిని బాగా గుర్తుపెట్టి, ఇంతకుముందు కూడా చెప్పాను కదా, అది కూడా క్వశ్చన్ సేమ్. యాక్చువల్గా అది కూడా మీరు సిద్ధాంతాన్ని కూడా ఇలా ప్రూవ్ చేయొచ్చు. మీరు ఇది వ్యాసార్థం, వ్యాసం కంప్లీట్ తీసుకుంటే, ఏబి అనేటువంటి తీసుకున్నారు, ఇది అది బిందువు పి అని తీసుకున్నారు, యాంగిల్ ఏపీబి ఎంత అని అడిగాడు. అంటే అది గీసాననుకోండి ఎక్స్ ఈక్వల్ అని, ఈ మొత్తం కోణం ఎంత, కేంద్రం వద్ద చేసే కోణం ఏబి అనే చేసే 180 డిగ్రీలు, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ 180 డిగ్రీలు అంటే 90 డిగ్రీలు. చూసారా, కాబట్టి దీన్ని బట్టి అర్ధవృత్తంలో కోణం 90 డిగ్రీలుగా మనం గుర్తించే ఆస్కారం ఉంటుంది. ఓకే, నౌ ఇప్పుడు మరొక సిద్ధాంతాన్ని చూద్దాం. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే, ఒక వృత్తం తీసుకున్నారు, మొత్తం సిద్ధాంతం తీసుకుంటే కేంద్రం తీసుకున్నారు, ఏబి అనేటువంటిది జా, ఈ ఏబి అనేటువంటి జా తీసుకుంటే జాపై గీయబడినటువంటి రేఖ దాన్ని సమద్విఖండన చేస్తుంది. అంటే మనకేమవుతుంది, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ పి అనుకున్నారనుకోండి, ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబి, ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబి అని మనం క్లారిటీగా చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. అర్థమైందా? సో దీన్ని మనం అందించాం, అంటే ఎలా నిరూపించడం కూడా వెరీ సింపుల్. కాబట్టి మీరు చూడండి, ఈ రెండింటిని కలపండి, ఈ రెండింటిని కలపండి, కలిపితే ఓఏ ఓబీలు అనేవి వ్యాసార్థాలు అవుతాయి, మీకు తెలుసు కాబట్టి సమానం. ఇది లంబకోణం, ఇది లంబకోణం, సమానం అంతేనా, ఉమ్మడి భుజం. కాబట్టి మనం లం కాబు అంటే లంబకోణము
కర్ణము భుజము అనేటువంటి నియమం ఆధారంగా ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు. ఎప్పుడైతే సర్వసమానాలు అయ్యాయో మనకు అనురూప భుజాలు సమానాలు అవుతాయనే విషయాన్ని మీరు గమనించరు. అంటే ఇక్కడ మనకు సిద్ధాంతం అనేటువంటిది కన్నా ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది అది. ఓకే, సో కాబట్టి మనం ఈ రకమైన సిద్ధాంతం అంటే వృత్త కేంద్రము నుండి దాని యొక్క జాపై గీయబడినటువంటి లంబము దాన్ని సమద్వికండన చేస్తుంది అని చెప్పచ్చు. ఓకే, మరొక సిద్ధాంతాన్ని చూద్దాం. ఒక వృత్తం తీసుకున్నారు, సమాంతర రేఖలు తీసుకున్నారు, సమాంతర జాలు. ఈ సమాంతర జాలు తీసుకుంటే ఈ సమాంతర జాల యొక్క మధ్య బిందువులు తీసుకున్నారు, సమాంతర జాల యొక్క మధ్య బిందువులు వాటిని కలిపారు. కలిపితే వచ్చినటువంటిది ఇది, ఇవన్నీ సమాంతర, ఇవన్నీ ప్యారలల్స్ కదా. ఇవి తీస్తే మనకి ఇది వచ్చినటువంటిది ఏంటివి అని తీసుకున్నారు. కాబట్టి ఈ రేఖ ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనుకున్నారు. దీన్ని ఏదో సమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని తీసుకున్నారు. ఇప్పుడు ఏబి అనేది వ్యాసం అవుతుంది. ఏబి వ్యాసం అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఒక వృత్తములో సమాంతర జాల యొక్క మధ్య బిందువుల యొక్క పథము వ్యాసం. వెరీ ఇంపార్టెంట్. వృత్తం తీసుకున్నారు కదా, ఆ వృత్తం తీసుకునేటప్పుడు ఆ వృత్తం మధ్య బిందువులన్నీ కలిపితే వ్యాసం వచ్చింది కదా. అంటే ఎందుకంటే వృత్తము యొక్క నిర్వచనం కూడా అదే. వృత్తం అంటే ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉన్నటువంటి బిందువుల పథాన్ని వృత్తము అంటారు. ఏదైనా వృత్తంలో సమాంతర జాల యొక్క మధ్య బిందువుల పథాన్ని వ్యాసము అంటారు. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. ఒకసారి ఇంతవరకు నేర్చుకున్న ఈ వృత్తాలపై నేర్చుకున్నటువంటి దాన్ని మనం చూద్దాము. అలాగే వృత్త కేంద్రం వద్ద చేసే కోణము వృత్తంపై ఏదైనా బిందువు వద్ద చేసే కోణానికి రెట్టింపు ఉంటుంది అని చెప్పుకున్నాం. దీని మీద మరి ఆల్రెడీ మనం కొన్ని ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేసాం. సో మనం ఇక్కడ అందుకని దాన్ని ఆధారంగానే చూసుకుని అర్ధవృత్తంలో కోణం 180 డిగ్రీలు ఉంటుందని మనం చెప్పడం కూడా జరిగింది. కేంద్రము నుండి వృత్త జాపై గీయబడినటువంటి లంబము ఆ జాని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది లేదా సమద్విఖండన చేస్తుంది. కేంద్రము నుండి వృత్త జాపై లంబంగా గీయబడిన రేఖ ఆ వృత్త జాను సమద్విఖండన చేస్తుంది అనేటువంటిది ఒక సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. ఓకే, మనం వృత్తం తీసుకున్నాం. వృత్తం తీసుకుంటే సమాంతర రేఖలను గీసాం, సమాంతర జాలు. ఈ సమాంతర జాలను తీసుకుంటే ఈ సమాంతర జాల మధ్య బిందువులను తీసుకున్నాం. ఆ మధ్య బిందువులు అన్నింటినీ కలిపాం. ఏర్పడే రేఖాఖండము ఆ వృత్తానికి వ్యాసం అవుతుంది, దానికి వ్యాసం. అంటే మనం సింపుల్గా ఎలాగ చెప్పొచ్చు అంటే ఏదైనా ఒక వృత్తములో సమాంతర రేఖల సమాంతర జాల మధ్య బిందువుల పథముని మనము వ్యాసము అంటారు. ఇప్పుడు వృత్తం నిర్వచనం కూడా అదే చెప్పాం. ఏదైనా వృత్తం తీసుకున్నారనుకోండి, ఆ వృత్తం అంటే ఏంటి, ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉన్నటువంటి బిందువుల పథముని మనం వృత్తం అంటారు. ఈ రకంగా మనం వృత్తాన్ని నిర్వచించు. సిద్ధాంతము అనగానే మనకు గుర్తొచ్చినటువంటిది ఏంటంటే, మీకు గుర్తుపెట్టింది సిద్ధాంతం అంటే ఇట్స్ అ కండిషనల్ స్టేట్మెంట్ విచ్ రిక్వైర్స్ ప్రూఫ్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఒక నిర్దిష్ట నియమ నిబంధనల ఆధారంగా నిర్వచించబడినటువంటి వాక్యం. ఇందులో మొదటి భాగం సాధారణంగా దత్తాంశం తీసుకుంటూ రెండవ భాగాన్ని సాధారణంగా సారాంశం. అంటే దత్తాంశం అంటే ఇచ్చినటువంటి అంశాన్ని దత్తాంశం అంటారు, నిరూపించవలసిన అంశాన్ని సారాంశం అంటారు. ఏ పద్ధతిలో మనం నిరూపిస్తున్నామో దాన్ని ఉపపత్తి అంటారు. మరి ఈ ఉపపత్తి కోసము మనం కొన్నిసార్లు సమాచారం, అదనపు సమాచారం కోసము రేఖను పొడిగించడం కానీ, సమద్వికండన రేఖను గీయటం కానీ, లేదా మరో కోణాన్ని నిర్మించడం కానీ, లేదా స్పర్శరేఖను గీయడం కానీ, ఇటువంటి కొన్ని ప్రక్రియలను చేస్తాం. ఏ ప్రక్రియలు అయితే మనం చేశామో ఆ ప్రక్రియల సమాహారాన్ని మనం సింపుల్గా నిర్మాణం అని ఉంటారు. ఇలా ఒక సిద్ధాంతంలో 4 భాగాలు ఉంటాయని మీరు గమనించారు. 1 దత్తాంశం, 2 సారాంశం, 3 నిర్మాణం, 4 ఉపపత్తి. సారాంశము, దత్తాంశం, ఉపపత్తి అనేటువంటి ఏదైనా సిద్ధాంత నిరూపణలో అత్యవసరము, కానీ నిర్మాణమైనటువంటి అత్యవసరమైనటువంటి భాగం కాదు. సో మనం ఈ దత్తాంశాన్ని సారాంశం ఆధారంగా మనం చూసుకుంటూ ఉంటాం. దత్తాంశం సారాంశాన్నే మనం నేరుగా నిరూపిస్తే దాన్ని సిద్ధాంతం అంటాం. అలా కాకుండా ఈ మనం సారాంశాన్నే మనం దత్తాంశం తీసుకుని దత్తాంశంగా సారాంశంగా నిరూపించవలసిన స్థితి వస్తే దాన్ని విపర్యం అంటాం. మనకు తెలుసు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం దాని యొక్క విపర్యం, పైథాగరస్ సిద్ధాంతం దాని యొక్క విపర్యం. ఇలా మనకు ఒక సిద్ధాంతము దాని విపర్యాలు కూడా తీసుకుంటారు. కాబట్టి ఈ రకంగా సిద్ధాంతాలు, ఈ సిద్ధాంతాల ఆధారపడి మరికొన్ని ఉప సిద్ధాంతాలు అనేవి నిర్వచింపబడతాయి. ఈ సిద్ధాంతాలు ఉప సిద్ధాంతాల మీద భావనల ఆధారంగా మనం కొన్ని ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి నేరుగా సిద్ధాంతం మీద ప్రశ్నలు రావచ్చు, సిద్ధాంతం యొక్క అప్లికేషన్స్పై కూడా ప్రశ్నలు రావచ్చు. కాబట్టి ఈ సిద్ధాంతాలన్నింటినీ మీరు ప్రాక్టీస్ చేస్తే వాటి స్టేట్మెంట్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా మార్కులు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. మరి ఈ క్లాస్ ద్వారా మరి కొన్ని
సిద్ధాంతాలను చెప్పడం ప్రయత్నం చేశాను. మరికొన్ని సిద్ధాంతాలు అనేటువంటివి పాఠ్యపుస్తకాల్లో కూడా ఉన్నాయి. మనకు ఒకటి నుంచి అంటే సిద్ధాంత భావన అనేటువంటి జనరల్గా 6th నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి 6th to 10th ఉన్నటువంటి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ అనేటిని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పుస్తకాన్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని చూడండి. అలాగే ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ అనేటి ఉంటే వాటిని కూడా చదవండి. మీకు ఇంకా పూర్తి వివరణ కావాలంటే మ్యాథ్ ప్లస్ అనేటువంటిది ఎంఎస్ఎం పబ్లికేషన్ మార్కెట్లో ఉంటుంది. వాటిని కూడా కొన్ని చూడడం వల్ల వివిధ కలెక్షన్ మంచి కలెక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంది. అలాగే ఆర్డి శర్మ బుక్లో మీకు ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా మీరు ఎక్కువ సమాచారాన్ని సేకరించి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధించగలుగుతారు.